श्रीमाति नमः श्री गुरुभ्यो नमः माँ चैनल को स्वागत संवत्सरम् 12వ तेदीन ग्रहालो अति मुख्यमैन ग्रहम शनि ग्रहम कुंभ राशि नुंडि मकर राशि वक्र गमनंलो तिरोगमनं संचारं चेस्तुन्नाडु इक शनिदेवुनि तिरोगमनं वलन ఈ నాలుగు రాశుల జాతకులకు అద్భుతమైన శని యోగాలు రాజయోగాలు అలాగే ధనయోగాలు కలిగి వీరు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు. ఇక శనిదేవుణ్ణి తిరోగమనం అనేది ఈ జూలై 12వ తేదీ నుండి ఈ 2020 సంవత్సరం అక్టోబర్ 23 వరకు వక్రగతిలో తిరోగమనంలో ఉంటాడు. ఇక శనిదేవుని తిరోగమనం సంచారం అనేది ఈ జూలై నుండి అక్టోబర్ 23 వరకు దాదాపుగా 3 నెలల కాలం పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగాలు ధనయోగాలు అదృశ్యయోగాలు పట్టి వీరు కోటీశ్వరులుగా అవ్వబోతుంటారు. ఇక శనిదేవుని తిరోగమనం వలన అదృశ్యయోగాలు పట్టేటటువంటి ఆ నాలుగు రాశుల వారు ఎవరు అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క సంచారం అనేది తిరోగమనం కారణంగా వాటి ప్రభావాలు ద్వాదశ రాశుల వారిపై చూపుతూ ఉంటాయి. ఇక గోచారంలో ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయం వ్యవధిని బట్టి రాశులను మారుస్తూ ఉంటాయి. దీనినే రాశిచక్రం మార్పు అని అంటారు. ఇలా కాకుండా ఒక్కోసారి గ్రహాలు తిరోగమనం చేస్తూ ఉంటాయి. ఇక ఏదైనా గ్రహం తిరోగమనం చెందినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను కలగజేస్తుంది. ఇక ముఖ్యంగా శని భగవానుని వక్రగతి తిరోగమనంలో అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతున్న ఇక ఈ నాలుగు రాశుల వారు శని భగవాని అనుగ్రహంతో అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఇక హిందూ ధర్మం శాస్త్రం ప్రకారం మనం అందరం ముక్కోటి దేవతలను వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం పూజిస్తూ ఉంటాము. మీకు అందరికీ తెలుసు, ముక్కొట్టి దేవదేవతల్లో ఒకరైన శని భగవానుడి గురించి. శని భగవానుడు సూర్యపుత్రుడు, అలాగే న్యాయానికి కర్మలకు కారకత్వాలు వహిస్తాడు. శని భగవానుని శుభదృష్టి రాశుల వారిపై ఉంటే వారికి అన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే చెడు దృష్టి ఉంటే ఆ రాశుల వారికి చెడు ప్రభావాలను కలగజేస్తూ ఉంటాడు. ఇక శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు అందరినీ సమానమైన న్యాయదృష్టితో చూస్తాడు. ఎవరైనా చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలను శని భగవానుడు ఇస్తూ ఉంటాడు. ఇక ఎవరి మీదనైతే ఆ శని భగవాని కృప ఉంటే గనక వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. ఈసారి శని భగవాను కృప ద్వాదశ రాశుల్లో ఈ నాలుగు రాశుల వారికి అదృశ్య యోగాలు కలగబోతున్నాయి. అవునండి, ఆ శని భగవానుడు ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువ ప్రసన్నమవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక శని భగవాను కృప వలన వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది, డబ్బుకు లోటు ఉండదు. ఇది వరకు వీరు పడిన కష్టాలకు చెక్ పెట్టబోతున్నారు. నాలుగు వైపు నుండి ధనాదాయం ఉంటుంది. ఇక కోటీశ్వరులు అవుతారు. శనిదేవుని కృప వలన అదృశ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు శని భగవానుని ఆశీర్వాదంతో తన తిరోగమన కాలంలో అతి తొందరలోనే ఒక శుభవార్తను వేరేటటువంటి యుగం కలగబోతుంది. ఇదివరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇక శనిదేవుని కృప వలన వృషభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇదివరకంటే మెరుగ్గా ఉండబోతుంది. అలాగే ఇదివరకు మధ్యలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక వృషభరాశి జాతకులకు కుటుంబం అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అలాగే మీ యొక్క మంచి మాటల వలన కూడా మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో అధికమైన లాభాలను పొందుతారు. ఉద్యోగులపై అధికారుల ప్రశంసలు పొందుతారు, శాలరీలు పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపారులకు అధికమైన ధనాదాయం లభిస్తుంది. శని భగవాన్ యొక్క విశేషమైన కృప మీ మీద అద్భుతంగా ఉంటుంది కాబట్టి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇక మీ జీవితంలో ఇంకా పైకి వస్తారు.
ఆ శనిదేవుని కృప వలన వృషభరాశి వారికి రాబోయేటటువంటి కాలం కూడా అద్భుతంగా ఉంటుంది. వచ్చేటటువంటి ఈ కాలాన్ని వృషభరాశి వారు తప్పకుండా వినియోగించుకోవాలి. మీరు చేస్తున్న అన్ని పనుల్లో అధికమైన ధనాదాయం పొందుతారు. ఇంట్లో, కుటుంబంలో, బంధువులలో, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోటీశ్వరులు అవుతారు. ఇక శనిదేవుని తిరోగమన కాలంలో అదృష్టవంతులు కోటీశ్వరు అవబోతున్న తర్వాతి రాశి కన్యారాశి. ఇక కన్యారాశి జాతకులకు శనిదేవుని తిరోగమన కాలంలో అపారమైన అదృశ్య యోగాలు కలగబోతున్నాయి. దీని కారణంగా మీకు ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యాపారులకు వ్యవసాయం చేస్తున్న వారికి అధికమైన వృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి, సాలరీలు పెరుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉండి చదువుకోవాలని అని అలాగే ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి విదేశాల్లో చదువులు అలాగే ఉద్యోగం చేసేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, అధికమైన లాభాలు వస్తాయి, అన్ని పనుల్లో విజయాలు పొందుతారు. శనిదేవుని విశేషమైన కృప కన్యారాశి వారిపై ఎంతగానో ఉండబోతోంది. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందం, సంతోషం నిండిపోతుంది. మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతోంది. ఇక శనిదేవుని వక్రగతి కాలంలో అదృష్టం పట్టబోతున్న తర్వాతి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి జాతకులకు శనిదేవుని కృప వలన మంచి సమయం మొదలవుతోంది. శనిదేవుడు మీ మీద ఎంతో ప్రసన్నం కాబోతున్నాడు. సమాజంలో పేరు ప్రదర్శనలు కలుగుతాయి. ఇక ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. నాలుగు వైపు నుండి ధనాదాయం ఉంటుంది. ఇది వరకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కానీ వ్యాపారం కానీ ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయం మీకు ఎంతో అనుకూలమైనదిగా ఉండబోతోంది. అన్ని పనుల్లో వృశ్చిక రాశి వారికి విజయాలు కలుగుతాయి. శనిదేవుని కృప కటాక్షాల వలన వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పులు, రుణబాధల నుండి విముక్తి పొందుతారు. వాహనం, బంగారం, ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో మీ ఆలోచనను పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి. ఇంట్లో, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆ శనిదేవుని విశేషమైన కృప వృశ్చిక రాశి వారి మీద కలగబోతోంది. సమయం మీకు అనుకూలంగా ఉండబోతోంది. సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఉన్నతమైన శిఖరాలను పొందుతారు. ఇక తర్వాతి రాశి మీనరాశి. మీనరాశి జాతకులకు శనిదేవుని వక్రగతి సమయంలో విశేషమైన కృప అద్భుతంగా ఉండబోతోంది. ఇక మీనరాశి వారికి కేవలం ధనలాభాలే కాకుండా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదోన్నతులు కలుగుతాయి. అలాగే సాలరీలు పెరుగుతాయి. ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వారికి విదేశాల్లో ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని చెప్పవచ్చు. శని భగవాను విశేషమైన కృప మీనరాశి వారికి కలగబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వారు ఊహించని దానికంటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. ధనలాభాలు కలిగేటటువంటి అనేక మార్గాలు మీకు లభించబోతున్నాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. అలాగే మీ జీవితంలో ఎన్నో రకాల లాభాలు, ధనలాభాలు, పెద్ద పెద్ద ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ జీవితం పూర్తిగా మారిపోనున్నది. మీరు కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఇక ఫ్రెండ్స్, శనిదేవుని యొక్క వక్రగతి కాలంలో ఈ నాలుగు రాష్ట్రాల వారు ఆ శనిదేవుని కృపా కటాక్షాల వలన ఆయన అనుగ్రహంతోనే అదృష్టవంతులు కోటీశ్వరు అవ్వబోతున్నారు. వీరి జీవితంలో సంతోషమే సంతోషం నిండిపోతుంది. శనిదేవుని కృప వలన వీరి జీవితం పూర్తిగా మారిపోతున్నది. అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ధనలాభాలు కలుగుతాయి. వీళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఇందులో కనుక మీ రాశి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.